మూడు జిల్లాలలో నేను విఠల్ రెడ్డి గారు అక్కడ ముదోలుని గెలిచినమే విఠల్ రెడ్డి గారు ఏదీతో టిఆర్ఎస్ పార్టీకి ఫిర్యాదు చేయడం జరిగింది విఠల్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీకి మారిన తదుపరి ఈ మూడు జిల్లాల సంబంధించి 32 శాసనసభ నియోజకవర్గాలలో నేను ఏకైక శాసనసభ్యుడిగా ఏదీతుందో నేను అలాంటి శాసనసభలో మీరు పోరాటం చేయడం జరిగింది अब पार्टी प्रेमक इन प्रयत्न चाह पार्टी निवाले पार्टी प्रधान पार्टी सिद्धांत प्रधान इच्छी सोनिया गांधी गलंगा भविष्य यह नाटक कांग्रेस पार्टी तो उठा भावन तो आना कांग्रेस पार्टी ऐक्यता बोत టిఆర్ఎస్ దౌర్జన్యాలను ఎదురించి పోరాటం చేశారు ఆఫ్ కోర్స్ 2018 ఎలక్షన్ ఐ లాస్ట్ తర్వాత 2019 వచ్చినటువంటి ఒక శాసన మండలి పట్టభద్రు నియోజకవర్గం సంబంధించి అప్పుడు ఉమ్మడి ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉమ్మడి నాలుగు జిల్లాలు ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలు ప్రతి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ తో పాటుగా మెదక్ కూడా నాలుగు ఉమ్మడి జిల్లాలు ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలు 42 శాసనసభ నియోజకవర్గాలు తెలంగాణ కౌన్సిల్ లో ఏకైక ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతినిధి సోల్ ప్రతినిధి మీ ఢిల్లీని కాదన్నాడు శాసనసభలో ఈ విధంగా బట్టి గారు శాసనసభ నాయకుడిగా శ్రీధర్ బాబు గారు జగ్గారెడ్డి గారు సీతక్క గారు వీరన్న గారు ఈ విధంగా పోరాటం చేసిందో సింబలిక్ కౌన్సిల్ లో ఏదితుందో మొత్తం సభంత ఏకమై చులుగా చేయాలని ప్రయత్నం చేసినా గానీ ఉంటరి పోటీ చేసి అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వ దౌర్జన్యాలను అప్రజాస్వామిక విధానాలను నియంత్రిత పోకడలను ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించే గానీ నిరుద్యోగ యువతే గానీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల హక్కులకు సంబంధించే కానీ రైతాంగం రైతు కూలీలే కానీ గల్ఫ్ కార్మికులే కానీ ఏ అంశమని కానివ్వండి చెప్పంటూ నేను వి టేక్ ఓవర్ ది రికార్డ్స్ ఆఫ్ ది కౌన్సిల్ నీ స్పందించని అంశం లేదని చెప్పండి నీ స్పందించని అంశం ఫర్ ది లాస్ట్ 5 ఇయర్స్ ఐఎమ్ టెల్లింగ్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి కూర్చోడం జరిగింది అగైన్ అన్ఫార్చునేట్ ఐ లాస్ట్ నికల్లో గెలుపుకోవటం అనేది వివిధ కారణాలు పరిస్థితులు అయినా కానీ జీతుందో ఎన్నడు కూడా నేను నైరాశ్యానికి లోన్ కాలేదు ఎన్నికల్లో నేను ఆశించిన ఫలితం పొందకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది దశాబ్దాల తెలంగాణ కల నెరవేరింది దశాబ్ద కాలం తెలంగాణ కల నెరవేరింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అనే భావనతో జీతుందో ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోవటంలో మరి ఈ విధంగా కృషి చేసి ముందుండడం జరిగిందో మీకు తెలియదు కాదు బట్ అన్ఫార్చునేట్లీ ఏ పార్టీ ఫిరాయింపులు మరి ఎమ్మెల్యేలను ఎందుకు కలుపుతున్నారు ఏంటో నాకు తెలియదు కానీ మరి జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతుందో నేను దశాబ్దాల తరబడి అక్కడ ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అనే విధంగా నా భావన చెప్పట్టుని ఒక విధంగా నేను కన్న తల్లిలాగా చెప్పట్టుని నన్ను ఆ విధంగా భావించింది పార్టీ నన్ను ఆ విధంగా భావించింది పార్టీ ఆ విధంగా నాకు అవకాశాలు కల్పించి ఇప్పుడు టిఆర్ఎస్ అన్నాడు కేసీఆర్ పై పార్లమెంట్ ఎన్నికలు పూర్తి చేయడానికి ఏదైతే ఉందో ట్వైస్ 2006 and 2008 ఐ వాజ్ పిక్డ్ అప్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఆదేశాలకు అనుగుణంగా పోటీ చేయడం జరిగిందని చెప్పారు ఏకంగా ఏదైతున్నదో బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం వల్ల దౌర్జన్యాలను మేము ఎదుర్కొన్నామమ్మా 10 సంవత్సరాల కాలం వల్ల దౌర్జన్యాలను ఎదుర్కొన్నాం ఇవాళ మళ్ళీ ఏదైతుందో కాంగ్రెస్ ముసుగు కప్పుకొని మళ్ళీ కాంగ్రెస్ ముసుగు కప్పుకొని మళ్ళీ దౌర్జన్యాలకు చేయడానికి ముందుకు వస్తే
మరి అటువంటి నాయకులు పెద్దపీట వేస్తామని చెప్పంటే మరి అలాంటి వాళ్ళం దాన్ని ఏ విధంగా సహించాలి భరించాలి మా మానసిక వ్యత ఏ విధంగా ఉంటుంది దయచేసి గమనించండి దయచేసి గమనించండి చెప్పండి ఏమైనా అభివృద్ధి సంతోషం లేదా మీరు అభివృద్ధి కొరకు డెఫినెట్లీ యూ కెన్ మీరు ప్రభుత్వానికి అండగా నిలబడచ్చు తప్పని దాటి కానీ అభివృద్ధి సాకుతో ఏదైతుందో ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై పెత్తనం చెలాపి చేసే విధంగా మీ ప్రవర్తన ఏం చేయాలి చెప్పండి ఇలా వాస్తవంగా మీకు తెలియదు కాదా అని ఇమీడియట్లీ ఐ షాక్డ్ అండ్ రియాక్టెడ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దే ట్రై టు కన్సోల్ మీ వి విల్ టేక్ యూ ఇన్ టు కాన్ఫిడెన్స్ విల్ కీప్ అప్ యువర్ రెస్పెక్ట్ మీ గౌరవాన్ని కాపాడుతూ అన్ని విధాలు ఏదైతుందో మరి దీపదాస్ మున్షి గారు కానీ కేసీ వేణుగోపాల్ అందరూ కూడా చూపించారు బట్ ఇన్ ప్రాక్టికల్ ఆశ్చర్యం ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపులకు ఒక ముఠా నాయకుడు ఉన్నాడమ్మా ఈ పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన ఇంట్లో సమావేశమే కాంగ్రెస్ పార్టీని ఒత్తిడి బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈ 10 నియోజకవర్గాలలో ఏ విధమైనటువంటి నామినేటెడ్ పోస్ట్ ఉన్నా ఆల్ పార్ విత్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే లాగా వీళ్ళకి అన్ని అధికారాలు అవకాశం కల్పించగలుగుతుందని చెప్పని నిర్ణయం నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నది వాళ్ళు మా మీద పెత్తనం చేయడం ఏంటయా ఇలా 10 మంది ఎమ్మెల్యే లేపడం ప్రభుత్వం కొనసాగదా ఆ 10 మంది ఎమ్మెల్యే లేపడం ప్రభుత్వం కొనసాగదా అని చెప్పంటున్నా నేను వాట్ రాహుల్ గాంధీ సేడ్ వాట్ వీఆర్ డూయింగ్ మళ్ళీ అది మన కేసీఆర్ బాటను పట్టిన తర్వాత మరి మనం కోరుకున్నటువంటి యొక్క ప్రజాస్వామ్యం నైతిక విలువలు ఇవ్వేనా అని చెప్పంటున్నా మనం కోరుకున్న ప్రజాస్వామ్యం నైతిక విలువలు ఇవ్వేనా అని చెప్పంటున్నాను మా సహచరుడు గంగారెడ్డి అని చెప్పని వెళ్ళి అలా ఓటు హక్కు వచ్చినప్పటికెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఓటు హక్కు వచ్చినప్పటికెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ పేరు పరిణామంతోనే దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల కొంత నిర్లిప్తత నయదశ చోటు చేసుకోవటం ఇప్పుడు ఆ నిందితుడు సంతోష్ నిందితుడు బత్తిని సంతోష్ ఏ స్ట్రాంగ్ బీఆర్ఎస్ వర్కర్ స్ట్రాంగ్ బీఆర్ఎస్ వర్కర్ మాకు అసెంబ్లీ ఎన్నికలు ఏదైతున్నదో ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర డబ్బులు పొందుతుంటే ఇదే గంగారెడ్డి కార్యకర్త అందరూ అడుగులో పెట్టింది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉల్టా మా మీద మా పిల్లల్ని లాఠీ చార్జ్ చేసి ఉల్టా మా పిల్లల్ని లాఠీ చార్జ్ చేసి మళ్ళీ పార్టీ పేరు ప్రక్రియ తెరపైకి వచ్చిన తదుపరి మళ్ళీ వాడి వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ ముసిగేసుకొని ఎమ్మెల్యే గారి యొక్క సహచరుడిగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఉన్నరా ఈ విధమైన దౌర్జన్యాలకు కిరాతక చర్యలకు పాల్పడ్డాడు సెవరల్ క్రిమినల్ కేసులు పెండింగ్ అగెన్స్ట్ ఆనాడు బీఆర్ఎస్ అడ్డ చూసుకొని పెట్టేయిపోయిండు ప్రభుత్వం వాళ్ళది కదా అని చెప్పాను వీళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ ముసుకొచ్చిందో సేమ్ ఫీలింగ్ మళ్ళీ అగైన్ సేమ్ ఫీలింగ్ ఉదయం 7:30 ప్రాంతాల్లో ఏదైతుందో కార్తో డాష్ ఇచ్చి నడి ఊళ్ళో ఒక 20-25 కత్తిపూట్లు అంటున్నా అంతే అది ఏది షాక్ అంటే నాకు కుటుంబ సభ్యుని కోల్పోవటం ఇంత తీవ్ర
నేను బాధకు లోనవుతానో కేవలం ఆధిపత్య పౌరు ఆధిపత్య పౌరు గంగారెడ్డి వాజ్ ఎంపీటీసీ He is proposed for market committee chairperson. He is proposed for market committee chairperson by me. He is killed so brutally. And sir, me Congress, me aim da wale, aim tima policy thi change parthne. MLA gari ke liye prakatan aashchare me intente. హత్యకు నాకు సంబంధం లేదు ఉందని అన్నానే మరొకటి ఎవడి అండదండలు చూసుకొని హత్య చేసిండు ఎవరి అండదండలు చూసుకొని ఈ కిరాతకానికి పాల్పడ్డాడు అని సహజుడు అయితడా కాడా గుమ్మడిగా దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఏదైతున్నదో నాకు సంబంధం లేదు అసలు కాంగ్రెస్ పార్టీ పుట్టిందే మా ఇంట్లో మరి కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లో పుడితే మన పరాయింటికి ఎందుకు వెలువై కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లో పుట్టినప్పుడు ఏదైతుందో నీ ఇంట్లో ఉండాలన్నా నువ్వు పరాయింటికి ఎందుకు వెళ్ళవు అంటున్నా నేను అంటే నువ్వు పరాయింటికి వెళ్ళవు నీ స్వార్థంతోనే కదా ఇల్లు వదిలి చొప్పరావు గారి మనమడు సంతోషం వేసి పెద్ద మేము గౌరవిస్తాం చొప్పరావు గారు ఏదైతుందో 1984 డిసెంబర్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కరీంనగర్ ఎన్డీపీ అభ్యర్థి చిన్నారెడ్డిగా ఇవర్ సపోర్టెడ్ బి టీడీపీ నేషనల్ డెమోక్రటిక్ పార్టీలో ఉండేమా డాక్టర్ ఎం చిన్నారెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్ ఫ్రమ్ కరీంనగర్ బ్యాక్డ్ బై టీడీపీ నేను ఏదైతుందో రాజీవ్ గాంధీ గారి సారీ ఇందిరాగాంధీ గారి మరణానంతరం రాజీవ్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేరి అప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పండి ఎంత గొప్పగా చెప్పే చొక్కరావు గారు అని చెప్పట్టున్నా కదా ఉట్టిగా నువ్వు ఎందుకు ఆయన ఎక్స్పోజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నా 1978 ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు కష్టకాలంలో ఉన్నారో దేశంలో జనతా పార్టీ ఏర్పడి ఇందిరాగాంధీ గారి కక్షపూరితంగా వారిపై కేసు నమోదు చేసి ఇబ్బంది పెట్టిండ్రో చొక్కరావు షిఫ్టెడ్ టు జనతా పార్టీ చొక్కరావు షిఫ్టెడ్ టు జనతా పార్టీ అండ్ కంటెస్టెడ్ ఫ్రమ్ జనతా పార్టీ ఫ్రమ్ కరీంనగర్ జగిత్యాలకి వెళ్ళేది ఇచ్చిందో అల్లుడు దామోదరరావు గారు కంటెస్ట్ చేసినా ఎప్పుడైనా చొక్కరావు గారు పార్లమెంట్ కంటెస్ట్ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా జమిలి ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప నువ్వు ఎమ్మెల్యే కాంగ్రెస్ కొట్టించినావే మా మిత్రుడు సంజయ్ గారు అడుగుతున్నాడు పార్లమెంటు అసెంబ్లీ జమిలి ఎన్నికలు వచ్చినప్పుడు నేచురల్లీ పార్లమెంట్ చొక్కరావు గారికి